హాయ్ గైస్, మహేష్ షే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ కాళ్ళ భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్కమ్ టీఆర్టీని కండక్ట్ చేయడానికి సన్నాహాలు అయితే చేస్తూ ఉంది. అయితే అధికారికంగా ఈ యొక్క ప్రకటన రావడంతో మనకు చాలామంది టెట్ క్వాలిఫైడ్ అయిన అభ్యర్థుల నుంచి తీవ్రంగా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకని అంటే ఈ టెట్కమ్ టీఆర్టీలో ఏంటంటే గతంలో ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులే కాకుండా టెట్ క్వాలిఫై కాని అభ్యర్థులకు కూడా ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ ఎగ్జామ్ అనేది రాసే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు కనుక టెట్కమ్ టీఆర్టీలో అధికంగా మార్కులు వచ్చినట్లయితే టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థి కంటే టెట్ క్వాలిఫై కాని అభ్యర్థి జాబ్ కొట్టేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో అందరినీ ఈక్వల్ చేస్తూ ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ అనేది ఉంటుందన్నమాట. సో ఓకేనా, అందువల్ల ఏంటంటే ఈ 2017లో కానీ 2018లో కానీ గతంలో మనకు కండక్ట్ చేసిన టెట్ ఎగ్జామ్లో ఎవరైతే క్వాలిఫై అయినారో కొంచెం జాగ్రత్తగా వహించాల్సి అయితే ఉంటుంది. సో వీరందరూ కూడా చాలా తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పుకోవచ్చు. 2014లో మనకు ఏ విధంగా అయితే జరిగిందో స్వయం అదే సిచ్యువేషన్ అనేది ప్రస్తుతం కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజానికి ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ విధానం అనేది విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకమని చెప్పుకోవచ్చు. అందువల్ల ఏంటంటే మనకు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎన్నో నిరసనలు విశ్వానంద్ర పేపర్ వారు అయితే ఒక ఆర్టికల్ రూపంలో అయితే రాయడం అయితే జరిగింది. సో దీన్ని మనం పరిశీలన చేద్దాం. ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో మనకు చలగాటం అయితే ఆడుతుంది. కొత్తగా ప్రకటించబోయే డిఎస్సిని టెట్కమ్ టీఆర్టీ అంటే మనకు డిఎస్సి ప్లస్ టెట్ కలిపి పద్ధతిలో నిర్వహిస్తామంటూ లీకులు ఇచ్చింది. దీంతో లక్షలాది మంది టెట్ క్వాలిఫైన అభ్యర్థులు నడి రోడ్డును పడనున్నారు. ఇప్పటికే టెట్ క్వాలిఫైడ్ అయిన వారంతా మనకు వివిధ కోచింగ్ సంస్థల్లో శిక్షణ తీసుకుని అధికంగా నలిగిపోయారు. టెట్లో కేటాయించిన 20% మనకు వెయిటేజ్ మార్కుల కోసం వారంతా సమయాన్ని అయితే కేటాయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2 విడతల టెట్ పరీక్షల్లో దాదాపు 2 లక్షల మంది అయితే అర్హత సాధించారు. వారంతా డిఎస్సి కోసం ఎదురు చూస్తూ మనకు కష్టపడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన సిలబస్ ఆధారంగా సిద్ధమవుతున్నారు. 2017 డిసెంబర్ నుంచి డిఎస్సిని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వాయిదాలు వేస్తూ ఎట్టకేలకు ఈ 10న ఇస్తామని, నవంబర్ 30 నుంచి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. మొక్కిబడిగా 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. రాబోయే డిఎస్సిని టెట్కమ్ టీఆర్టీ విధానంలో ప్రభుత్వం పెట్టాలనే ప్రతిపాదనపై సర్వత్రా నిరసనలు అయితే వ్యక్తమవుతున్నాయి. అండ్ అంతేకాకుండా సిలబస్ గురించి కూడా మనకు ప్రముఖంగా ఇవ్వడం అయితే జరిగింది. టెట్కమ్ టీఆర్టీ పేరుతో డిఎస్సి పరీక్షలు నిర్వహించడం వల్ల అభ్యర్థులపై సిలబస్ భారంగా భారీగా పడుతుంది. అంతేకాకుండా మనకు అతి తక్కువ వ్యవధిలో టెట్కమ్ టీఆర్టీ సిలబస్ను చదవడానికి అభ్యర్థులకు సమయం అనేది సరిపోదు. ఇప్పటి వరకు టెట్ క్వాలిఫైడ్ అయిన వారంతా టెట్ సిలబస్తో సంబంధం లేకుండా ఏకంగా డిఎస్సి కంటెంట్ సిలబస్ పైనే చదువుతూ దృష్టి కేంద్రీకరించారు. మళ్ళీ టెట్కమ్ టీఆర్టీ సిలబస్ను కలగలిపి చదవడం అనేది అభ్యర్థులకు చాలా కొత్తగా అయితే మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో వీరంతా కూడా చాలా నష్టపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, సిలబస్ ప్రకటించకుండా నోటిఫికేషన్ అనేది ఎలా ఇస్తారని చెప్పి కూడా చాలామంది అయితే విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. సో యాక్చువల్గా ఏంటంటే మనకు 60 రోజుల సమయంలో ఈ యొక్క సిలబస్ని కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం కాబట్టి ముందుగానే ఈ యొక్క సిలబస్ అనేది ప్రకటించి తర్వాత నోటిఫికేషన్ అనేది జారీ చేయాల్సి అయితే ఉంటే బాగుండేదని చెప్పి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. వయో పరిమితి విషయంలో కూడా చాలామంది అయితే ఆందోళన చెందుతున్నారు. సో ఈ యొక్క వయో పరిమితి అనేది మనకు 42 ఏళ్ళ వరకు అయితే ఇప్పటి వరకు అయితే ఉండింది. అయితే నోటిఫికేషన్ అనేది మనకు డిఎస్సి సంబంధించి చాలా లేట్గా రిలీజ్ అవ్వడంతో చాలామంది ఈ యొక్క ఏజ్ని మనకు క్రాస్ అయ్యారు. సో అందువల్ల ప్రభుత్వం ఆలోచించి ఈ యొక్క వయో పరిమితిని మరికొన్ని సంవత్సరాలు అనేది మనకు పొడిగిస్తే బాగుంటుందని చెప్పి కూడా చాలామంది అయితే ఈ యొక్క విషయాన్ని అయితే ప్రభుత్వాన్ని అయితే కోవడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ విధానం అనేది కరెక్టా కాదా అనేది మీరు ఈ యొక్క వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.